తన భార్యను ముగ్గురు కలిసి మానభంగం చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నాడు తుమ్మగూడికి చెందిన భర్త. తుమ్మగూడిలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళను అనుమానాస్పదంగా హత్యకు గురైంది. ఒంటి నిండా గాయాలు, ఒంటి మీద బట్టలు లేకుండా మృతి చెంది ఉండటాన్ని బట్టి అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు పోలీసులు. అయితే తన భార్యను వీరంకి శివరామకృష్ణ, కొర్రపాటి సాయి, మారీదు సాయి అను ముగ్గురు కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని భర్త తెనాలు ఆరోపించారు. తన భార్యను గత కొంతకాలంగా శివరామకృష్ణ వేధిస్తున్నాడని, ఈ విషయంలో గతంలో కూడా గొడవ జరిగినట్టు చెప్పాడు. నిన్న మధ్యాహ్నం తన ఇంటి దగ్గర మద్యం సేవించి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు భర్త ఆరోపిస్తున్నాడు. తాను పని మీద తిరుపతి వెళ్లానని, తన ఇద్దరు పిల్లలు స్కూల్కు వెళ్లారని, భార్య ఒంటరిగా ఉన్నదన్న విషయం తెలుసుకుని ఇలాంటి దారుణానికి పాల్పడ్డారని భర్త ఆరోపించాడు. పనుల నిమిత్తం తిరుపతిలో పనిచేసుకుంటా ఉన్నాను. పనిచేసుకుంటా ఉంటే నిన్న సాయంత్రం 5 గంటలకే టైంలో నేను రేణిగుంటలో ఉన్నాను. రేణిగుంటలో ఉంటే మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఎట్లా వదిన చచ్చిపోయిందిరా అని చెప్పారు. చెబితే ఏంది ఎట్లా అని తెలుసుకుని నేను తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి మళ్ళీ బయలుదేరి రైలు ఎక్కి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కి నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి చూడంగా మా పిల్లలు 8వ తరగతి అమ్మాయి, 7వ తరగతి బాబు చదువుతున్నారు. వాళ్ళని అడగంగా వాళ్ళు వచ్చి వాళ్ళు పలానా వాళ్ళ మీద అనుమానంగా ఉంది నాన్న, వాళ్ళే మా ఫోన్లు చేసి తిడుతున్నారు, ఇచ్చేస్తున్నారు అని చెప్పారు. చుట్టుపక్కల విశారసంగా వాళ్ళు 4 కలిసి బ్రాందీ షాపు, అక్కడ బ్రాందీ పక్కన బ్రాందీ షాపు ఉంటే బ్రాందీ షాపులో బ్రాందీ తాగారు. మధ్యాహ్నం టైంలో 2 గంటల 1 గంట టైంలో బ్రాందీ తాగారని కొంతమంది చూసిన వాళ్ళు చెప్పారు. చూసిన వాళ్ళు చెప్పంగా తర్వాత ఇట్లా జరిగింది. ఏరంకి శివరామకృష్ణ ఒక అతని పేరు, ఇంకొక అతని పేరు సాయి సౌదరి, ఇంకొక అతని పేరు మరీదు సాయి. వీళ్ళు ముగ్గురు కలిసి చేశారని మాకు పూర్తిగా నమ్మకంగా అనుమానంగా ఉంది. బాగా భారీ ఎత్తున దెబ్బలు ఉన్నాయి. ఇది ఉరేసుకుని చేసుకున్నది కూడా కాదు, కింద పడేసేసారు. బట్టలు కూడా లేకోకుండా కింద పడేసేసారు. నాన్న బీభత్సంగా చేశారు. నాకు నా బిడ్డలకి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఏరంకి శివరామకృష్ణ అనే అబ్బాయి మా నాన్న తమ్ముడు కొడుకు, మాకు తమ్ముడు వరుస అవుతాడు. ఇదివరకు కూడా అట్లాగే ఫోన్లు చేసి ఇది చేస్తే నేను తిట్టాను. మళ్ళీ 2వ అతను వచ్చి మాకు దూరపు చుట్టము మరీదు సాయి, అతను కూడా ఎలాంటి పనులకి అలవాటు ఎక్కువగా ఉంటుంది. 3వ అతను వచ్చి సౌదరి సతను, అతను మాకు రిలేటివ్ ఏం కాదు, ఊళ్ళో ఎక్కి. వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడ బాగా మద్యం తాగి మధ్యాహ్నం ఉన్నప్పుడు 1 గంట టైంలో మద్యం తాగి ఈ చేష్టలు చేశారు. నేను కానీ మా పిల్లలు కానీ ఇంట్లో లేము, నేను తిరుపతిలో ఉన్నాను. మా పిల్లలు స్కూల్కి పెద్దవాట్లప్పుడు నాగార్జున హై స్కూల్లో చదువుతున్నారు. నిన్న ఎగ్జామ్ అయితే సాయంత్రం దాకా రాసి సాయంత్రం 5 గంటలకు బస్సుకు వచ్చేవరకు ఇట్లా జరిగింది. రేప్ చేసి చంపేశారని మాకు పూర్తిగా అనుమానంగా ఉంది. బాడీ మీద బాగా భారీ ఎత్తున దెబ్బలు ఉన్నాయి. మెడ నిండా, ఒంటి నిండా, ముఖం మీద రకరకాల దెబ్బలు ఉన్నాయి. మాకు మా ఒక మనిషికి అలిమయ్యే మనిషి కాదు. నా మీద ఎదురు తిరిగితే నేను ఎంతలావ మనిషినైనా సరే నన్ను ఎదురు తిరిగి కొట్టేది. అలాంటి మనిషి ఇద్దరు ముగ్గురు తక్కువ కాకుండా చేశారని అని ఊళ్ళో ఇంకా 4వ మనిషి కూడా ఉండడని అంటున్నారు. పోలీసు శాఖ వారు పూర్తిగా విచారించి వాళ్ళ ముద్దాయిని పట్టుకుని తగిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాము. తోమపూడిలో ఒక వివాహితను సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేశారన్న ఆరోపణల విషయం తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు హుటాహుటిన తెనాలి ప్రభుత్వ వైశాల్యంలోని పోస్టు మార్టం వద్దకు చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ప్రభుత్వం తరపున 10 లక్షల పరిహారం అందించి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కూడా చేపడతామని హామీ ఇచ్చారు. బాధిత మహిళా కుటుంబాన్ని పరామర్శించిన వారిలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఉన్నారు. ఇదిలా ఉండగా నారా లోకేష్ తెనాలి వస్తున్నారన్న సమాచారం తెలుసుకుని హుటాహుటిన మహిళ మృతదేహాన్ని పోస్టు మార్టం అనంతరం తరలించేందుకు చకచక ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు మృతదేహాన్ని తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. చివరికి తెనాలి నుండి మృతదేహాన్ని తుమ్మపూడికి తరలించారు. Thank you.
అడ్డుకుంటున్నారు వెళ్ళనీయకుండా. జరిగినటువంటి దుగ్గిరాల్లో జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన చాలా కిరాతకంగా హత్య అనేటటువంటిది ఇక్కడ కనపడుతున్నటువంటి తిరుపతమ్మని వంటి మీద గాయాలు ఉన్నాయి. హత్య జరిగింది కానీ అతని భర్త కుటుంబ సభ్యులు కూడా తెలిసినటువంటి వాళ్లే చేశారనేటటువంటిది వాళ్ళు ప్రాథమికంగా ఇచ్చినటువంటి సమాచారం. పోలీసు దర్యాప్తులు కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన దాని మీద ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారన్నారు. ఇంకా వేరే వాళ్ళ ప్రమేయం ఉంటే వాళ్ళని కూడా అతి తొందరలోనే బహుశా కొన్ని గంటల్లోనే వాళ్ళని కూడా పోలీసులు పట్టుకునేటటువంటి అవకాశం ఉంది. ఏదైనా ఒక దారుణమైనటువంటి ఒక పద్ధతిలో హత్య చేశారు ఈ అమ్మాయిని. దానికి సంబంధించినటువంటిది వెలుగులోకి వచ్చినటువంటి వెంటనే మేము జిల్లా ఎస్పీతో మాట్లాడడం జరిగింది. అప్పటికే అదుపులోకి తీసుకున్నామనేటటువంటి పొద్దులు చెప్పారు. పోస్టుమార్టం జరుగుతున్నటువంటి సమయంలో ఇక్కడికి అందరం కూడా రావడం జరిగింది. పోస్టుమార్టం తొందరగా పూర్తి కావాలి, సాంప్రదాయం ప్రకారము సాయంకాలంలోపు అంత్యక్రియలు జరగాలి కనుక పోస్టుమార్టంని తొందరగా నిర్వహించమని చెప్పి అందరం కూడా కోరాము. సరే, పూర్తయింది కార్యక్రమం. కానీ చివరికి మృతదేహాన్ని బయటికి వెళ్లకుండా కొన్ని ఒక ఆపోజిషన్ పార్టీగా అడ్డుకుని లోకేష్ గారు వస్తున్నారు అనేటటువంటి పద్ధతిలో మృతదేహాన్ని కూడా ఎదురు చూడాలి మా నాయకుడు కోసం అనేటటువంటి వైఖరి తీసుకోవడం ఇది సమంజసం కాదు. అసలు హాస్పిటల్ దగ్గర మహిళలకు సంబంధించినటువంటి కేసుల్లో రాజకీయాలు చేసే సాంప్రదాయాన్ని దయచేసి తీసుకురావద్దు అని చెప్పి కోరుతున్నాం. బయట రాజకీయాలు చేయడానికి చాలా వేదికలు ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర చివరికి మృతదేహాలను కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు. రెండు విధాలుగా ప్రభుత్వ స్పందన ఉందా లేదా అనేటటువంటిది మనం చూడాలి. అరెస్టు వెంటనే జరిగిందా, కేసు దర్యాప్తు సరిగా జరుగుతోందా అనేటటువంటి ఒకటి. పేద కుటుంబాలకి వాళ్ళకి ఒక నిరాశ్రయులైనటువంటి అనాథలైనటువంటి బిడ్డలకి వాళ్ళకి ప్రభుత్వం వెంటనే అండగా ఉందా లేదా అనేటటువంటి చూడాలి. ఈ రెండు విషయాలలో కూడా ప్రభుత్వం వెంటనే స్పందించింది. అలాంటప్పుడు రాజకీయాలు చేయడం అనేటటువంటి మంచి పద్ధతి కాదు. మృతదేహాన్ని ఆపడం అనేటటువంటిది ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదు.